దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటిగా ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మహోన్నతుడైన తండ్రి, కృపగలైన దేవాని ఘనమైన నామం బట్టి వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రభా చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా అయ్యా నీ యొక్క కృపలో వర్ధల చేసి నీ మాట వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగునట్లుగా నీ సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నా. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఈ మాటలు ఉండునట్లుగా దీవించండి. నీ ఆత్మ కార్యం జరిగించి, నీ రక్షణ కార్యం జరిగించి ప్రతి ఒక్కరి హృదయాలలో నీ యొక్క అద్భుతమైన నాయనా తండ్రి కదిలింపును దయచేయమని ప్రార్థన చేస్తూ, మరి నాయనా తండ్రి నీ వాక్యాన్ని విత్తుచూడగా నన్ను నీ ఆత్మతో అభిషేకించి వాడుకొనమని యేసు దివ్య నామంలో అడిగి స్తుతించి ఘనపరిచి వేడుకుంటున్నాము నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనములు. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 9:1-3. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టుగుడ్డి అయిన ఒక మనుష్యుడు కనపడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను, వీడా వీని కన్నవారా అని అడుగగా, యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను. ఈ యొక్క వాక్య భాగము మనం పరిశీలన చేసినట్లయితే, ఆయన మార్గమును పోవుచుండగా పుట్టుకతోనే గుడ్డివాడు అక్కడ కనపడ్డాడు, ఒక మనుష్యుడు. ఆయన శిష్యులు అడుగుతున్నారు ఏమనంటే, బోధకుడా, వీడు గుడ్డివాడిగా పుట్టడానికి వీడు చేశాడా పాపము, వీని తల్లిదండ్రులు చేశారా? అంటే యేసు ప్రభు అన్నాడు, వాడు పాపం చేయలేదు, వాడి తల్లిదండ్రులు చేయలేదు. అలాంటప్పుడు మళ్ళీ ప్రశ్న వస్తుంది, మరి ఎందుకు గుడ్డివాడిగా పుట్టాడు? పాపము పుట్టకుండా పాపం ఎలా చేశాడు? అంటే మరొక జన్మ ఉందని చెప్తున్నారా? కాదండి. ఇక్కడ దేవుడు అదే చెప్తున్నాడు, ఇతడు గుడ్డివాడిగా పుట్టడానికి వారు పాపం చేయలేదని కాదు, కానీ వీడు గుడ్డివాడిగా పుట్టడానికి వీని తల్లిదండ్రులు పాపం చేయలేదు, వీడు పాపం చేయలేదు, ఆ పాపం వలన వీడు గుడ్డివాడిగా పుట్టలేదు. అంటే అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే వీడు గుడ్డివాడిగా పుట్టడానికి గల కారణం పాపము కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. వీడు గుడ్డివాడిగా పుట్టడానికి కారణం పాపం మాత్రం కాదు. మరి ఎందుకు వాడు గుడ్డివాడిగా పుట్టాడు అంటే, దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్ష పరచబడటానికే వీడు గుడ్డివాడిగా పుట్టాడు అని యేసు ప్రభు వారికి చెప్పడం జరిగింది. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి దేవుని క్రియలు వాని యందు ప్రత్యక్షపరచబడటానికి అంటే, దేవుని యొక్క మహిమార్థమై వాడు గుడ్డివాడుగా పుట్టాడు. అంటే దేవుడు ఇతని పట్ల ఏదో ఒక గొప్ప కార్యము చేయబోతున్నాడు, అతని ద్వారా దేవుని నామం మహిమపరచబడబోతుంది. అతనికున్న లోటు ఏమిటంటే గుడ్డివాడు. ఆ గుడ్డివానికి దేవుడు ఒక అద్భుతమైన రీతిలో ఆ చూపును ప్రసాదించబోతున్నాడు. అది తర్వాత మనం వచనాలకు వెళితే ఈ 9 మనకు అర్థమవుతుంది. దేవుడు చేయబోయే కార్యము దేవుని నామానికి మహిమ తీసుకుని వస్తుంది. కాబట్టి ఇతడు గుడ్డివాడిగా పుట్టడానికి గల కారణము ఆ గుడ్డివారిని స్వస్థపరిచి దేవుడు తన నామానికి మహిమ, తన నామానికి ఘనత తీసుకురావాలని అతడు గుడ్డివాడిగా పుట్టాడు. మరి ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ కూడా దేవుని పేరట మనవి చేసేది ఏమిటంటే, మీకున్న బాధ, మీకున్న సమస్య, మీకున్న అనారోగ్యం, ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నప్పటికీ కూడా, ఒక్కొక్కసారి అది మన పాపాన్ని బట్టి కాకపోవచ్చు, కానీ దేవుడు తన నామాన్ని మన ద్వారా, మనలో దేవుడు కార్యము చేయటం ద్వారా తన నామానికి మహిమ తెచ్చుకోవాలని ఆ విధంగా చేసి ఉండవచ్చు. అలాంటి విశ్వాసముతో మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు మన జీవితాల్లో కూడా గొప్ప కార్యాన్ని చేస్తాడు. అప్పుడు జరిగిన సంఘటన ఏమిటంటే,
ఆయన ఇట్లు చెప్పి 9వ అధ్యాయము 6వ వచనం నేను చదువుతున్నాను. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి నీవు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుగుకొనుమని చెప్పెను. సిలోయేమను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుక్కొని చూపుగలవాడై వచ్చెను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇతడు పుట్టి గుడ్డివాడు అండి. కండ్లు గుడ్డి గుడ్డితనంతో ఉన్నాడు. పుట్టుకతోనే గుడ్డివాడిగా పుట్టాడు. కానీ దేవుడు అక్కడ ఏమి చేశాడంటే నేల మీద ఉమ్మి వేశాడు. దాన్ని బురదగా చేసి కండ్లకు రాసి సిలోయేమను కోనేటికి వెళ్ళి కడుక్కోమన్నాడు. దాంట్లో ఏముందండి? ఏమీ లేదు, కానీ విశ్వాసం ఉందండి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు చేసే కార్యం. మరి అక్కడికి వెళ్ళి కడుక్కోగానే అతనికి ఏమొచ్చిందంటే చూపు వచ్చింది. ఎవరు? పుట్టుగుడ్డివాడు అయిన వాడు చూపు పొందుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడికి అసాధ్యమైనది అంటూ ఏది లేదు. దేవుడు ఏదైనా మన జీవితంలో చేయగలిగిన దేవుడు. మృతతుల్యమైన శారా గర్భాన్ని సైతము అద్భుతమైన రీతిలో మలచి ఆ చక్కటి 12 కుమారుని సాకుని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆయనకు అసాధ్యమైన కార్యం అంటూ ఈ లోకంలో ఏదీ లేదు. ఒకవేళ అది మనుషులకు అసాధ్యం అయి ఉండవచ్చు, లేకపోతే మనం సంపాదించుకున్న జ్ఞానానికి అసాధ్యం అయి ఉండవచ్చు, మనం చదువుకున్న చదువుకి, లేకపోతే మన మేధస్సుకి, మానవుల యొక్క ఆలోచనకు అందకపోవచ్చు. కానీ దేవుడు సర్వసృష్టికర్త, సమస్తమును సృష్టించిన దేవుడు కాబట్టి ఆయన ఏదైనా చేయగలడు. మృతి నొందించువాడును బ్రతికించువాడు కూడా ఆయనే. గాయము చేసేది ఆయనే, గాయమును కట్టేది కూడా ఆయనే. అదే రీతిలో ఇతనును గుడ్డివాడిగా పుట్టించడానికి గల కారణం ఏమిటంటే ఇతని జీవితంలో దేవుడు అద్భుతం జరిగించడానికే. మన జీవితంలో అద్భుతం జరగాలని, మన జీవితంలో ఆశ్చర్యకార్యాలు జరగాలని మనం ఆశపడుతున్నాం. కానీ మనకొచ్చిన పరిస్థితిని బట్టి దేవుని మీద విశ్వాసం ఉంచి విశ్వాసము ద్వారా దానిని పొందుకోలేకపోతున్నాం. కాబట్టి దేవుడు మన జీవితంలో మరింత గొప్ప కార్యం జరిగించడానికే, అది మనుషులకు ఊహకు అందని గొప్ప కార్యం జరిగించడానికే దేవుడు మనల్ని ఆ విధంగా ఉంచాడు. కొన్ని రోజులు ఏ బాధ అయినా చెప్పండి, ఏ అనారోగ్యమైనా చెప్పండి, నీకున్న ఏ సమస్య అయినా చెప్పండి, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగించడానికి, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగించి తన నామానికే మహిమ తెచ్చుకోవటానికి దేవుడు కొంతకాలము మనకు శ్రమలు ఇబ్బందులు ఇరుకులు వస్తూ ఉంటాయి. అది అన్ని కాలాల పాటు ఉండవు. కానీ దేవుడు తన నామ మహిమార్థమై తగిన సమయంలో దేవుడు మన జీవితంలో కార్యం చేయటం ద్వారా, మన ద్వారా ఆయన నామం మహిమపరచబడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే ఇతడు చూపు పొందుకున్నాడో, ఎప్పుడైతే ఇతడు ఆ గుడ్డివాడైన భిక్షకుడు చూపు గలవాడై అందరినీ చూస్తూ ఉన్నాడో, ఆ పొరుగువారు అన్నారు వీడు కూర్చుండి భిక్షమెత్తుకునేవాడే కదా, ఇతడికి ఎలా చూపు వచ్చింది, అసలు వీడు కాదా అని వారు కొంత సందేహం కలిగింది. అయితే డైరెక్ట్గా వెళ్ళి ఆ పొరుగు వారు అందరూ కూడా, చూసిన వారు అందరూ కూడా అడుగుతున్నారు. ఎంతో విచిత్రం, ఎందుకంటే అది మానవైన యొక్క మేధస్సుగా అందనిది కాబట్టి అది అద్భుతమైన చిత్ర విచిత్రం, ఒక సూచక క్రియ. దేవుడు అద్భుతం జరిగించాడు. దానిని వారందరూ కూడా అడుగుతున్నారు. 9వ అధ్యాయం 10వ వచనం వారు నీ కన్నులేలాగూ తెరవబడినని వానిని అడగగా వాడు యేసు అను ఒక మనుషుడు బురద చేసి నా కన్నుల మీద పూసి నీవు సిలోయేమను కొనేటికి వెళ్ళి కడుక్కొనుమని నాతో చెప్పాను. నేను వెళ్ళి కడుక్కొని చూపు పొంది తిననేను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత అద్భుతమైన సాక్ష్యం చెప్పాడో చూశారండి. చాలామంది దేవుని సన్నిధికి వస్తారు, దేవుని సన్నిధిలో దేవుడు చేసే అద్భుతాలు పొందుకుంటారు. కానీ దేవుని గురించి ఒక మాట, ఎలా నీ జీవితంలో కార్యం జరిగిందంటే ఒకవేళ చెబితే మళ్ళీ నువ్వు కూడా యేసు ప్రభుని విశ్వసించావా, నువ్వు కూడా మతంలో దిగిపోయావా అని అంటారేమోనని దేవుని ద్వారా కార్యాలు పొందుకుంటూ కూడా దేవుడు చేశాడని చెప్పలేని మనుషులు ఎంతోమంది ఉన్నారండి. ఒకవేళ అలా నువ్వు ఉన్నట్లయితే జాగ్రత్త. దేవుడు ఇక్కడ ఈ గుడ్డివాడు స్పష్టంగా చెప్తున్నాడు, యేసు అనే ఒక మనుషుడు ఎలా స్వస్థత చేశాడో కూడా చెప్తున్నాడు. బురద తీసి నా కన్నులకు పూశాడు, సిలోయేమను కోనేటికి వెళ్ళి నేను కడుక్కున్నప్పుడు నాకు స్వస్థత వచ్చింది, ఆ మహానుభావుడు నాకు స్వస్థత ఇచ్చాడు అని చక్కగా సాక్ష్యాన్ని పంచుకున్నాడు.
ఎవరైతే అడిగారో వారి జీవితాల్లో వారికి స్పష్టంగా యేసు ప్రభువే నన్ను స్వస్థపరిచాడు అని చెప్పటం జరిగింది. అలాగే వీళ్ళు ఏం చేశారంటే ఇది ఇలా కాదు అసలు పరిశీలన దగ్గర తీసుకువెళదామని పరిశీలకు దగ్గరకు తీసుకువెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతున్నారు వాడు ఎలాగూ చూపు పొందినో 9వ అధ్యాయం యోహాను సువార్త 9వ 15వ వచనంలో వాడు ఎలాగూ చూపు పొందినో దానిని గూర్చి పరిశీలు కూడా వానిని మరలా అడగగా వాడు నా కన్నుల మీద ఆయన బురద ఉంచగా నేను కడుగుకొని చూపు పొందితినను. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎంత అద్భుతమైన ఎంత చక్కగా సాక్ష్యం చెప్తున్నాడు. పరిసయ్యుల దగ్గరికి వెళ్ళినా కూడా తన జీవితంలో జరిగిన ఆ కార్యాన్ని స్పష్టంగా యేసు ప్రభు నాకు బురద చేసిన కళ్ళ మీద ఉంచాడు. నేను శిలోయమని కొనేటికి వెళ్ళి నేను కడుక్కొని నేను చూపు పొందుకున్నాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. అక్కడ సత్యముగా స్పష్టంగా దేవుని యొక్క కార్యం అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇది దేవుడు మాత్రమే చేయగలిగింది కానీ ఇంకెవరూ కూడా చేయలేరండి. అవయవాలు మారిస్తే చూపు వస్తుందేమో కానీ అదే పుట్టుగుడ్డివాడు అయినా పుట్టుగుడ్డివాడిని స్వస్థపరిస్తే ఇప్పటి వరకు మరి చాలామంది అంధులు మరి ఉన్నారండి. వారికి చూపు రాలేదు. అయితే దేవుడు ఏదైనా చేయగలిగిన సమర్థుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ గమనించండి, అప్పుడు వారికి ఆ వార్త మింగుడు పట్టలేదు. ఎందుకంటే యేసు ప్రభు ఇంత గొప్ప కార్యం చేశాడు. ఎందుకంటే వారికున్న పరిస్థితులను బట్టి, వారికున్న అక్కడున్న మత ఛాందస వాదులను బట్టి అక్కడ జరుగుతుంది ఏమిటంటే వారు మింగుడు పడుతుంది వార్త. దేవుడు అద్భుతం చేశాడు అని మింగుడు పట్టలేదు. వాళ్ళు ఏమంటున్నారంటే 16వ వచనంలో, కాగా పరిశీలిలో కొందరు ఈ మనుషుడు విశ్రాంతి దినము ఆచరించడం లేదు గనుక దేవుని వద్ద నుండి వచ్చిన వాడు కాడనిరి. మరికొందరు పాపి అయిన మనుషుడు ఇలాంటి సూచక క్రియ ఎలాగూ చేయగలనిది. ఇట్లు వారిలో భేదం పుట్టాను. చాలా విచిత్రం అండి. సత్యాన్ని నమ్మలేని పరిస్థితులు అండి. వారికున్న ఆ ఛాందస మత ఛాందస వాదములో వారు అలా ఉండిపోయి ఏమంటున్నారంటే పాపి అయిన మనుషుడు ఎలా స్వస్థపరుస్తాడు, ఎలా సూచక్రియ చేస్తాడు, ఇతడు విశ్రాంతి దినం ఆచరించట్లేదు, ఏదో ఒకటండి. లోకంలో ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు అంటే అతని మీద ఏదో ఒక బురద చల్లాలని ఏదో ఒక నెగిటివ్ అతని మీద ప్రచారం చేస్తూ అతనిలో ఉన్న ఆ యొక్క ఉన్నతమైన స్థితిని దిగజార్చే మనుషులు. యేసు ప్రభును కూడా అలా ప్రయత్నం చేశారు కానీ వారి వల్ల కాలేదండి. యేసు ప్రభు ఈనాటికి ప్రపంచవ్యాప్తముగా ఆరాధించబడుతున్న ఒకే ఒక్క దేవుడు యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ గమనించండి, పరిశీలన దాన్ని ఏదో చేసేద్దాం అనుకున్నారు కానీ అసలు సత్యాన్ని, అందుకే అంటారు కదండి నిజం అంట నిప్పు లాంటిది అంటండి, అది దాన్ని ఆర్పాలన్నా కూడా కుదరదండి. దేవుని స్తోత్రం కలుగును గాక. సత్యమైన దేవుడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన లేకుండా ఏది కూడా ఈ సృష్టిలో కలగలేదు. ఏ ప్రాణి కూడా ఆయన లేకుండా పుట్టలేదు. ఈ యొక్క ప్రపంచం, ఈ భూ ప్రపంచం కాదు, ఈ యొక్క మండలాలన్నీ కూడా, నక్షత్ర మండలాలు, విశ్వమంతటిని కూడా, విశ్వమంతా సృష్టించిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత మళ్ళీ వారు అడుగుతున్నారు మళ్ళీ గుడ్డివాడితో. 17వ వచనం, కాబట్టి వారు మరలా ఆ గుడ్డివానితో, అతడు నీ కన్నులు తెరిచినందుకు నీ అతని గూర్చి ఏమనుకొనుచున్నావని అడుగగా వాడు ఆయన ఒక ప్రవక్త అని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అద్భుతమైన రీతిలో నువ్వేమనుకుంటున్నావు, ఏమనుకుంటానంటే నా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేశాడు, ఎవరు చేయలేని కార్యం. మీరేమైనా చేయగలరా చెప్పండి, మీ వల్ల కాదు. చాలామంది చూడండి, వల్ల కాని వారే ఆ విధంగా ఇతరుల మీద లేదా యేసు ప్రభు మీద రకరకాలుగా, బైబిల్ మీద రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇది ఆగేది కాదండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీ వల్ల ఏమైనా అయితే చెప్పండి. మా జీవితంలో అంత, ఎందుకంటే మా జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యం స్పష్టంగా దేవుడు మాట్లాడాడు. హైదరాబాద్ అనే ప్రాంతంలో ఉండే, హైదరాబాదు కుక్కట్పల్లి అనే ప్రాంతంలో మేము ఉండేవాళ్ళం. దేవుణ్ణి ఎదుగుతూ ఒక ఉద్యోగం చేసుకుంటున్న మా జీవితంలో కూడా దేవుడు చేసిన కార్యం ఏమిటంటే, నీవు లేళ్లగర్వ అనే గ్రామానికి వెళ్ళి నా సేవకు పూర్తిగా సమర్పించుకుని నా సేవ జరిగిస్తే, అప్పటికి 6 సంవత్సరాలు అయింది వివాహం అయ్యి కానీ పిల్లలు పుట్టలేదు.
ఎప్పుడైతే దేవుడు వాగ్దానాన్ని దేవుడు ఎప్పుడైతే సేవలోకి పిలిచాడో ఆ సేవలోకి పిలిచినప్పుడు దేవుడు ఇచ్చాడు వాగ్దానం ఏమనంటే నువ్వు నా సేవ సంపూర్తిగా మీ ఇద్దరు కలిసి నా సేవ చేయండి లేలగరు అనే గ్రామం వెళ్ళి నేను మీకు సంతానాన్ని ఇస్తానని దేవుడు చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మేము అదే వాగ్దానాన్ని చేతపట్టుకుని ఉద్యోగానికి రాజీనామా చేసి లేలగరు అనే గ్రామానికి వచ్చి సేవ చేస్తూ అందరికీ కూడా ముందుగానే చెప్పాము, మా దేవుడు మా దేవుడు, మేము నమ్ముకున్న మా ప్రభు ఆ యేసుక్రీస్తు, మేము సేవ చేస్తే మాకు సంతానాన్ని ఇస్తానన్నాడు, అందుకనే ఉద్యోగాన్ని వదిలేసి మా భవిష్యత్తునంతా వదిలేసి మా భవిష్యత్తు నా దేవునిలో ఉందని గ్రహించిన వాడనై ఈ యొక్క గ్రామానికి వచ్చాము అని సాక్ష్యం పంచుకోవటం జరిగింది. ఎప్పుడైతే దేవుని మాటకు లోబడి విధేయత చూపించి వచ్చామో మా జీవితంలో కూడా దేవుడు అద్భుతమైన కార్యాన్ని జరిగించాడు. ఏమిటంటే ఆయన తాను చెప్పిన రీతిగానే ఆయన ఇచ్చిన వాగ్దానము చొప్పున చక్కటి సంతానాన్ని, ఇద్దరు సంతానాన్ని ఇచ్చాడు. ముందుగా పాపనిచ్చాడు, ఆ తర్వాత దేవుడు బాబును జ్ఞాపకం చేసుకుని బాబునిచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు మాకు పిల్లలు పుట్టలేదని మేము కూడా అనుకున్నాం. అయితే మీ పాపము కాదు, మీ తల్లిదండ్రుల పాపము కాదు, కానీ ఎందుకే అని దేవుడు చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నా సేవలో నీ పట్ల నేను గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాను గనుకే ఎప్పుడైతే మీరు నాకు సంపూర్తిగా సమర్పించుకోండి నేను బిడ్డలిస్తా అన్నాడు. అలా అదే రీతిగా దేవుడు అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దీన్ని ఎవరు కాదని లేరు కదండి. యేసు ప్రభు నిజమైన దేవుడు అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏమైనా కావాలండి? ఎప్పుడో గుడ్డివాడు 2000 సంవత్సరాల క్రితం జరిగిపోయిందండి, అది ఇప్పుడు చెబుతా, కానీ ఇప్పుడు మా జీవితంలో దేవుడు జరిగించాడు. ఇది సత్యం కాబట్టి గమనించండి. చాలామంది సత్యాన్ని నమ్మలేకపోతున్నారు, వీరు కూడా అదే చేశారు. 18వ వచనం 9వ అధ్యాయము 18వ వచనం. వాడు గుడ్డివాడై ఉండి చూపు పొందనని యూదులు నమ్మక. ఏమంటే కళ్ళ ముందు కనబడుతుందిగా, చూడండి 9వ అధ్యాయం 18వ వచనం. వాడు గుడ్డివాడై ఉండి చూపు పొందనని యూదులు నమ్మక. నమ్మకపోవటానికి ఏముందండి, కళ్ళ ముందు కనపడుతున్నా కూడా. చూడండి వాళ్ళు ఏమంటున్నారంటే, చూపు పొందిన వాని తల్లిదండ్రులు పిలిపించారు. ఎవరికైతే చూపు వచ్చిందో వాళ్ళని తల్లిదండ్రులు పిలిపించారు. పిలిపించి అడుగుతున్నారు ఏమనంటే 19వ వచనంలో, గుడ్డివాడై పుట్టినని మీరు చెప్పు, మీ కుమారుడు వీడేనా? అలాగైతే ఇప్పుడు వీడు ఎలాగూ చూచుతున్నాడని వారిని అడిగిరి. అందుకు వాని తల్లిదండ్రులు, వీడు మా కుమారుడనియు, వీడు గుడ్డివాడిగా పుట్టిననియు మేమెరుగుదుము. ఇప్పుడు వీడు ఎలాగూ చూచుతున్నాడో ఎరుగుము. ఎవడు వీని కన్నులు తెరిచినో అదియు మేమెరుగము. వీడు వయసు వచ్చిన వాడు, వీనినే అడుగుడి, తన సంగతి తానే చెప్పుకొనగలడని వారితో అనిరి. ఎందుకు ఆ మాట చెప్పారు? యేసు ప్రభు చూపు ఇచ్చాడని తల్లిదండ్రులకు తెలుసు, కానీ వాళ్ళు ఏమంటున్నారంటే, ఇతడు మా కుమారుడేనయ్యా, గుడ్డివాడిగా పుట్టిన మాట నిజమే, కానీ ఇప్పుడు ఎలా చూస్తున్నాడో మాకు తెలియదు. ఎందుకనంటే 22వ వచనం, వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగ చెప్పారు, ఎందుకనైనా ఆయన క్రీస్తు అని ఎవరైనాను ఒప్పుకొని నెడలా వానిని సమాజ మందిరములోని వెలివేతుమని యూదులు అంతకు మునిపే నిర్ణయించుకుని ఉన్నారు. ఏమండి, నిజమైన దేవుడిని దేవుడు అనక ఏమనాలండి? ఒరిజినలే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి కానీ వీరు, వారి తల్లిదండ్రులు అంటే వారికి భయపడి సత్యాన్ని చెప్పలేకపోయారు. యేసు ప్రభు ఇతను స్వస్థత ఇచ్చాడు, కానీ చూపు పొందినవాడు కార్యాన్ని తన జీవితంలో ఆశ్చర్యాన్ని అనుభవిస్తున్నాడు. ఎందుకంటే అప్పటి వరకు గుడ్డివారి పరిస్థితి ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు అండి, చాలా భయంకరమైన పరిస్థితి గుడ్డివారికి. కానీ దేవుడు వెంటనే చూపించేసరికి తాను నిజమే, నా దేవుడు, ఇతను దేవుడు కాకపోతే, ఇతడు దేవుడు కాకపోతే నాకు చూపు ఇవ్వలేడని సాక్ష్యం చెబుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఒకటో గుర్తుపెట్టుకోండి, మనల్ని సృష్టించిన సృష్టికర్త, మనల్ని సృష్టించిన సృష్టికర్త మాత్రమే మన జీవితాలను, లేకపోతే మన అవయవాలను, మన శరీరాన్ని ఆయన ఏదైనా స్వస్థత ఏ రీతిగానైనా ఆయన దాని ఆ యొక్క శరీరంలో అవయవాలను స్వస్థపరచగలిగిన వాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకవేళ అది మనుషులకు అసాధ్యమై ఉండవచ్చు, కానీ సృష్టించిన సృష్టికర్తకు మాత్రం అది సాధ్యమే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ తర్వాత మళ్ళీ వారు ఏం అడుగుతున్నారంటే 25వ వచనం, మళ్ళీ అంటున్నారు చూడండి 25వ వచనం, వాడు ఆయన పాపియో కాడో నేను ఎరుగును, ఒకటి మాత్రం నేను ఎరుగుదును, నేను గుడ్డివాడనై ఉండి ఇప్పుడు చూచుచున్నాను నేను. దేవుని స్తోత్రం కలుగును గాక. 26వ వచనం, అందుకు వారు, ఆయన నీకేమి చేశాను, నీ కన్నులు ఎలాగూ తెరిచినని మరలా వానిని అడుగగా.
ఏమంటే ఎన్నిసార్లు అడిగితే మాత్రము సత్యము సత్యం కాకుండా పోదగా సత్యము అబద్ధం అయిపోదగా నువ్వు ఎన్నిసార్లు అడిగినా ఇక్కడ చూడండి అడుగుతూ ఉన్నారు మళ్ళీ అడుగుతున్నారు అయ్యా నీ ఆయన నీకేం చేశాడు ఏం చేశాడు కనపడుతుందిగా సార్ నీ కన్నులు ఎలాగ తెరిచాడు అంటే వాడు చక్కగా చెప్పాడు 27వ వచనం వాడు ఆ గుడ్డివాడు చెప్తున్నాడండి స్పష్టంగా వినండి ఇందాక మీతో చెప్పితిని గాని మీరు వినకపోతిరి మీరెందుకు మరలా వినగోరుచున్నారు మీరును ఆయన శిష్యులగుటకు కోరుచున్నారా ఏమి అని వారితో అనెను మరి సత్యాన్ని నమ్మని వారి పరిస్థితి ఇలాగే ఉంటదండి గుడ్డివాడు చక్కగా అంటున్నాడు ఇందాక చెప్పాను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు ఏంటి మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు ఏంటి ఆయన శిష్యులవుతాకి మీకు ఏమన్నా ఇష్టం ఉందా ఇలాంటి మనుషులు చాలామంది ఉన్నారండి ఎందుకంటే సత్యాన్ని నమ్మని వారు సత్యాన్ని కప్పిపుచ్చాలని ప్రయత్నం చేసేవారు సత్యాన్ని సత్యం కాకుండా సత్యాన్ని అబద్ధంగా మార్చాలని ఎన్నో రకాల ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ సత్యం సత్యం కాకపోదుగా సత్యము ఎప్పటికైనా అది సత్యంగానే నిలబడతగా సత్యము శాశ్వతమైనది కదా కాబట్టి గమనించండి ఇక్కడ ఆ తర్వాత వాళ్ళు అంటున్నారు ఏమంటున్నారంటే దూషించారంట అతన్ని అంతేకాదు 30వ వచనం చూడండి 30వ వచనం అందుకు ఆ మనుషుడు ఆయన ఎక్కడ నుండి వచ్చినో మీరు ఎరుగపోవట ఆశ్చర్యమే అయినను ఆయన నా కన్నులు తెరిచాడు దేవుని స్తోత్రం కలుగును గాక ఎంత చక్కగా ఆ ప్రభు కోసం నిలబడి సాక్ష్యం చెప్తున్నాడు ఏమండి ఈ లోకంలో ఉన్న సామెత ఏమిటంటే మేలు చేసిన వారిని మర్చిపోకూడదని అవునండి మేలు చేసిన వారిని మర్చిపోకూడదు మేలు చేసి మర్చిపోవాలి మరి ఇంత మేలు చేసిన వాని గురించి చెప్పకుండా ఎలా ఉంటారండి మా జీవితంలో మరి ఇంత మేలు చేసిన అతని గురించి మేము చెప్పకుండా ఎలా ఉంటామండి దేవుడు సత్యమైన దేవుడు కాబట్టి తప్పనిసరిగా చెప్పాల్సిందే మనము ఎవరికైనా మేలు జరుగుతుంది పలాన హాస్పిటల్ బాగుంది మీరు వెళ్ళండి అని చెప్తాం లేకపోతే పలాన చోట ఏది వస్త్రాలు బాగా డిస్కౌంట్ ఇస్తున్నారు పలాన చోటకి వెళ్ళండి అని చెప్తాం ఏంటి ఇతరులకు మేలు చేయాలని ఇది అన్నిటికంటే మించిన మేలు ఏమిటయ్యా అంటే అన్నిటికన్నా మించిన మేలు ఒక వ్యక్తి నరకానికి వెళ్లకుండా పరలోకానికి వెళ్ళాలనే ఈ యొక్క బాధ అంతా యేసు ప్రభు ఒక్కడే పరలోకానికి మార్గం అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఎందుకంటే ఆయన సర్వాన్ని సృష్టికర్త అంతేకాదు సర్వలోక మానవాళి కోసం ఒకే ఒక్క దేవుడు రక్తం కార్చాడు ఆయన యేసుక్రీస్తు ప్రభు వారి పాప పరిహారార్థం కోసం రక్తము కార్చాడు ఆయన యేసుక్రీస్తు ప్రభు ఆయనను విశ్వసించిన వారందరూ కూడా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు ఆయన నమ్మిన వారందరూ కూడా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు ఈ లోకంలో జీవితం అశాశ్వతం అని ఎన్నోసార్లు మనకు రుజువు అవుతూ ఉంది మంచి ఆరోగ్యంగా ఉన్నవారు కూడా హఠాత్తుగా అటెటాకో ఏదో వస్తుంది చనిపోతున్నారు 50, 40, 45 వార్తల్లో మనం చూస్తూనే ఉన్నాం కానీ ఈ అశాశ్వతమైన జీవితాన్ని తర్వాత శాశ్వతమైన జీవితం ఉంది ఆ శాశ్వత జీవితం నరకంలోకి వెళ్ళకూడదు పరలోక రాజ్యానికి వెళ్ళాలి యేసు ప్రభు తప్ప మరొక మార్గము లేదు అని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తూ ఉంది అప్పుడు మళ్ళీ అంటున్నాడు 32వ వచనం పుట్టుగుడ్డివాని కన్నులు ఎవరైనా తెరిచినట్లు లోకము పుట్టినప్పటి నుండి వినపడలేదో 33వ వచనం ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని ఎడల ఏమీ చేయనేరడని వారితో చెప్పెను దేవుని స్తోత్రం కలుగును గాక తను ఆ స్వస్థతను అనుభవించాడు కాబట్టి ఆ కార్యాన్ని అనుభవించాడు కాబట్టి ఉన్నది ఉన్నట్లుగా కరాఖండిగా కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్తూ ఉన్నాడు దేవుని స్తోత్రం కలుగును గాక హల్లెలూయా ఈయన దేవుని యొద్ద నుండి పుట్టుగుడ్డివాడు కన్నులు తెరిచినట్లు ఇప్పుడు లోకం పుట్టినప్పటి నుండి ఇప్పుడు వరకు ఎవరు కూడా ఎవరి జీవితంలో జరగలేదు దేవుడు నా జీవితంలో చేశాడు నేను చెప్పకుండా అలా ఉంటాను ఇతను దేవుని యేసు ప్రభు దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాని ఎడల ఏమీ చేయలేడు నరులకు మాత్రం ఇది అసాధ్యం దేవుని స్తోత్రం కలుగును గాక హల్లెలూయా అని స్పష్టంగా గుడ్డివాడు సాక్ష్యాన్ని పంచుతూ ఉన్నాడు అయితే వారన్నారు అందుకు వారు నీవు కేవలం పాపివై పుట్టిన వాడవు నీవు మాకు బోధింపవచ్చుదా అని చెప్పి అని వానితో చెప్పి వాని వెలివేసిరి సత్యం మీద నిలవకుండా వెలివేస్తే సరిపోతాండి ఏమండి సత్యానికి మరి దానికి జవాబు చెప్పాలి కదా ఈయన దేవుని నుండి వచ్చిన వాడు కాదు కాబట్టి ఏమీ చేయలేడన్నప్పుడు దానికి సరైన సమాధానం చెప్పాలిగా వెలివేసేసారు లేకపోతే చంపేస్తా ఉంటారు లేకపోతే ఏదో చేసేస్తా ఉంటారు ఏమండి ఆలోచన చేయండి దేవుని వాక్యము సత్యము సత్యము దాయాలన్నది దాగినది దేవుని వాక్యము ఇక్కడ పుట్టుగుడ్డివాడు
ఆ తర్వాత ఆ వాని వెలివేశారని వెలివేశారని యేసుప్రభుని అతని దగ్గరికి వచ్చి అతనిలో అతనిలో ఉన్న విశ్వాసాన్ని మరింతగా బలపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాం. దేవుని యొక్క వాక్యము సత్యము. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ వాక్యమే సత్యము, సత్యమందు వారిని ప్రతిష్ట చేయము. ఈ సత్యమైన వాక్యాన్ని రకరకాలుగా దీనిని ఇబ్బంది పెట్టాలి, లేకపోతే రకరకాలుగా దీనిని తగ్గించేయాలనేది, దీనిని మార్పు చేయాలని చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇది అంతకంతకు వరదిల్లుతూనే ఉంది, అంతకంతకు ఈ వాక్యము విస్తరించబడుతూనే ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి అతనిలో ఉన్న విశ్వాసాన్ని, ఆ గుడ్డివాడిలో ఉన్న విశ్వాసాన్ని చెదరగొట్టాలని పరిశీలు ఎంతో ప్రయత్నం చేశారు. కానీ దేవుడి ద్వారా కార్యం పొందుకున్నాడు, ఎలా పోతుందండి? ఇంత గొప్ప కార్యం ఎవరు లేని కార్యము ఆ గుడ్డివాడు పొందుకున్నాడు. తద్వారా దేవుని జీవితంలో దేవుడు తన జీవితాన్ని విశ్వాసంలో స్థిరపరిచాడు. ఈరోజు మనం అందరము కూడా కలిసి నేర్చుకోవాల్సింది ఒకటే, మన దేవుడు మన పక్షంగా గొప్ప కార్యాలు చేసేవాడు. ఒకవేళ నీ జీవితంలో సమస్య ఉండవచ్చు, కొన్ని సంవత్సరాలుగా, కొన్ని నెలలుగా నీ జీవితంలో సమస్య ఉండవచ్చు, కొన్ని వారాలుగా నువ్వు ఆ సమస్యతో బాధపడుతూ ఎవరూ తీర్చలేరు, నాకెందుకు ఇలా జరుగుతుంది అని అనుకుంటున్నావేమో, దేవుని క్రియలో దేవుడు తన నామ మహిమార్థమై నీ జీవితంలో అద్భుతమైన కార్యం జరిగించడానికే ఆ విధంగా నిన్ను కొంతకాలం శ్రమ పడిన మీదట దానికి రెట్టింపు ఆశీర్వాదం దేవుడు అనుగ్రహించి ఎవరూ చేయలేని కార్యం, ఎవరూ చేయలేని అద్భుతం, ఎవరూ చేయలేని సూచక్రియ దేవుడు నీ జీవితంలో జరిగించి నీకున్న ప్రతి పరిస్థితిని కూడా ఆశీర్వాదకరంగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా, ఎవరు ఊహించలేని రీతిలో, అంతేకాదు వ్యతిరేకులు సహితము ఆశ్చర్యపడే రీతిలో దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేసి నిన్ను ఈ గుడ్డివాడిని ఏ విధంగా అయితే బలమైన సాక్షిగా వాడుకున్నాడో నిన్ను కూడా అలాగే వాడుకోవటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు విశ్వసించినట్లయితే దేవుడు నీ జీవితంలో కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడే కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు మీ జీవితంలో అద్భుతమైన కార్యం జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ వాక్యాన్ని మన వినికిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవాని ఘనమైన అద్వితీయమైన అతి శ్రేష్టమైన నామం బట్టి వందనములు. ఆ త్రోవ పక్కన ఉన్న గుడ్డివాడు జీవితంలో నువ్వు చేసిన మహా గొప్ప కార్యాన్ని బట్టి నాయనా నిన్ను స్తుతిస్తూ సత్యాన్ని నమ్మని అనేక మంది జీవితాలకు నీ సత్యాన్ని వివరించడానికి కృప చూపించావు. ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే వినుచున్నారో వారి జీవితాల్లో కూడా అయా ఆ సత్యము వారిలో క్రియ జరిగించడానికి నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని అర్థిస్తూ నీ కృపతో జ్ఞాపకం చేసుకోనండి. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నావు నాయన. అయా నీవు లేకుండా ఏది కలగలేదు. ఆ గుడ్డివాడిని నువ్వు స్వస్థపరిచావు నాయన. అయా దానిని నమ్మలేని కొంతమంది ఆ వ్యక్తిని ఎన్నో రకాలుగా ప్రశ్నించినప్పటికీ నువ్వు చేసిన కార్యాన్ని చక్కగా సత్యాన్ని పంచుకున్నాడు ప్రభా, నీ సాక్షిగా నిలబడ్డాడు. అలాగే మేము కూడా, అలాగే నాయన మా జీవితంలో కూడా నువ్వు కార్యం జరిగించండి అయా. మరి వీని దేవుని యొక్క క్రియలు వీని ఎందు ప్రత్యక్షపరచబడటానికి అని నాయన తండ్రి ఆ గుడ్డివాడిగా పుట్టాడని చెప్పావు నాయన. అలాగే ఈ కార్యక్రమాన్ని వినుచున్న వారు, చూస్తున్న వారు ఎంతమంది అయితే సమస్యల చేత, ఇబ్బందుల చేత, శ్రమల చేత, బాధల చేత ఎవరూ తీర్చలేని, ఎవరూ సహాయం చేయలేని స్థితిలో, నిస్సహాయ స్థితిలో ఉన్నారో వారి జీవితంలో కూడా నువ్వు కార్యం జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకో ప్రభా. నీ నామం వారి ద్వారా గణపరచబడటానికి వారు నీ నామ మహిమార్థమై సాక్షార్థమై వాడబడే కృపను దయచేయమని ప్రార్థన చేస్తూ అయా వారి కుటుంబ సభ్యులందరినీ మీరు దీవించండి. అయా వారి యొక్క పరిస్థితులు ఏవైతే ఉన్నాయో మీకు తెలుసు కాబట్టి వారి అంతరంగంలో ఉన్న వ్యాధని ఏదైతే ఉందో, శోధన ఏదైతే ఉందో, అయా సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రతి సమస్యకు పరిష్కారం అనుగ్రహించి నీ రక్షణ భాగ్యం అనుగ్రహించి నీ కృపతో వారిని అయా స్వస్థపరిచి దీవించి మహిమ మీరు పొందుకొనమని, ఈ వాక్యం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా దీవించి దీనిని ముద్రించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన శక్తి కలిగిన పునరుద్ధానుడైన జీవము కలిగిన నామంలో అడిగి స్తుతించి ఘనపరిచి వేడుకొనుచు నామా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రభు యేసుక్రీస్తు పేరట వందనములు. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ యెహోషువా కమ్మెల, బేతేలు ప్రార్థనా మందిరం, లేళ్లగరువు, గూడూరు మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ 521-366. మా ఫోన్ నంబర్ 7842711637. ఉత్తముడైన దావీదును ఇరుకులేని
విశాల స్థలములో ఉన్నత కృపతో నింపావు ఊహించని సి